అందరికీ వందనములు నేను బెంజమిన్ కుమానపల్లి జూనియర్ పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్ హైదరాబాద్ నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్ కి ఆహ్వానిస్తున్నాను ఈ పాడ్కాస్ట్ లో న్యూ సిటీ చర్చ్ లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను మనము కొన్ని వారాల నుంచి ద బిలీవర్స్ అథారిటీ అనే సిరీస్ లో ఉన్నాము కొన్ని వారాల నుంచి దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారము గురించి తెలుసుకుంటున్నాము అందరూ అధికారము అనండి అధికారము గమనించండి మనం అధికారం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఒకసారి మనము ఇది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద ఉన్న అధికారం గురించి మాట్లాడట్లేదు లేకపోతే ఒక దైవజనుడికి వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళ మీద అధికారం గురించి కాదు లేకపోతే ఒక టీచర్కి స్టూడెంట్స్ మీద ఒక ఎంప్లాయర్ కి ఎంప్లాయీస్ మీద అటువంటి అధికారం గురించి మాట్లాడట్లేదు ప్రభుత్వంలో ఉన్న అధికారం గురించి మాట్లాడట్లేదు కానీ దేవుని దయ ద్వారా దేవుని యొక్క కృప ద్వారా ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన అధికారం గురించి మాట్లాడుతున్నాము హలలూయా సో మీరు మొట్టమొదటిసారి వస్తున్నా కూడా గమనించాల్సింది ఏంటంటే మీరు ఒక విశ్వాసి అయినట్లయితే మీరు యేసు క్రీస్తుని నమ్మిన వ్యక్తి అయితే ఈ అధికారము మీకు ఇవ్వబడింది అనేది తెలుసుకోవాలి హలలూయా ఈ అధికారము దే కేవలము నాలాగా పరిచర్య చేస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు లేకపోతే ప్రసంగాలు చేస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు లేకపోతే పాస్టరో లేకపోతే ప్రాఫిట్ ఏదో దైవజనుడికి దైవ ఉన్నటువంటి అధికారము మాత్రమే కాదు గానీ సంఘములో ఉన్న వాళ్ళకి ఏసుక్రీస్తుని నమ్మిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడిన అధికారము గురించి మాట్లాడుతున్నాము హలలుయా అధికారము ఇవ్వబడిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అధికారం మనం మనము పొందుకున్న తర్వాత అధికారము వాడాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు ఆ దేవుడు ఆయన కృప ద్వారా మనకి అధికారం ఇచ్చిన తర్వాత కూడా మనము ఆ అధికారాన్ని వాడలేదనుకోండి ఆ అధికారంలో మనం నడవట్లేదు ఆ అధికారాన్ని పక్కన పెట్టేసామనుకోండి సాతాని యొక్క బంధకములోనే జీవిస్తాము లేకపోతే సాతాని యొక్క శాపము మనం అనుభవిస్తాము కానీ దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆశీర్వాదము మనం అనుభవించకుండా చాలాసార్లు మన జీవితము ఏంటి గడిసిపోతుంటుంది లేకపోతే మన జీవితాలు జీవిస్తుంటాము కానీ దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ప్రణాళికలో మనము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నప్పుడు మనము ప్రతిసారి కూడా ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటూ దేవుని యొక్క నిబంధన నూతన నిబంధనలో వచ్చేటటువంటి ఆశీర్వాదంలో జీవించాలి అనేదే దేవుని యొక్క కోరిక హలూయా సో గమనించండి ఈరోజు ఎఫిషియల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యానికి మన బైబుల్స్ తెలుసుకుందాం లెట్స్ లర్న్ ఆర్ బైబుల్స్ ఎఫిషియన్స్ చాప్టర్ ఫోర్ అండ్ ఆల్ రీడ్ ఫ్రమ్ వర్స్ ఇలెవెన్ పదకొండో వచనం నుంచి చదువుతాను గమనించండి తెలుగులో చూస్తున్న వాళ్ళు కొన్ని వచనాలు నేను పదకొండులో పదకొండు వచనంలో చదివే విషయాలు మీకు తెలుగు బైబుల్లో పదమూడో వచనంలో ఉంటాయి ఓకే కొద్దిగా పైకి కింద కావచ్చు కానీ రెండు బైబిల్స్లో కూడా నేను ఇంగ్లీష్లో ఏదైతే చదువుతున్నానో మీకు తెలుగు లో కూడా అదే వాక్యాలు మీకు కనిపిస్తాయి ఓకే సో ఎఫీసీఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూ పదకొండో వచనం నుంచి చదువుతాను ఇంగ్లీష్ లో చదువుతాను గమనించండి అండ్ హీ హిమ్సెల్ఫ్ గేవ్ సమ్ టు బి అపాసల్స్ అండ్ సమ్ సమ్ ఫాస్టర్స్ అండ్ సమ్ టీచర్స్ అది తెలుగులో ఒకసారి చదవండి పలు పరిశుద్ధులు సంపూర్ణ అగ్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులు గాను కొందరిని కాపురులుగాను ఉపదేశకులుగాను నియమించాను అవుగా గమనించండి వీళ్ళందరినీ ఎవరిచ్చారంటే క్రీస్తు అందరు క్రీస్తు క్రీస్తు బహుమానంగా ఇచ్చాడంట ఇంగ్లీష్ లో ఎలాగో ఉంటది అంటే అండ్ ఈ గేవ్ దీస్ మినిస్ట్రీ గిఫ్ట్స్ టు ద బాడీ అని ఉంటది బహుమానంగా ఇచ్చాడంట ఎవరిని ప్రవక్తలను ఇచ్చాడంట పాస్టర్స్ ఇచ్చాడంట ఇవాంజలిస్ట్ ఇచ్చాడంట బోధకులను ఇచ్చాడంట వీళ్ళందరినీ కానీ దేని కొరకు ఇచ్చాడు ఇంగ్లీష్ లో ఇలాగుంటది పన్నెండవ వచనంలో ఫర్ ద ఎక్విప్పింగ్ ఆఫ్ ద సెయింట్స్ టు డూ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ ఫర్ ద దిఫైంగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ పరిశుద్ధులు సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటూ గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు పరిచర్య చేసే వాళ్ళని కూడా ఎందుకు ఇచ్చాడు పాస్టర్లు లాంటి వాళ్ళని ఇవాంజలిస్ట్ లాంటి వాళ్ళని టీచర్స్ ని వీళ్ళందరినీ దేనికి టు ఎక్విప్ ద సెయింట్స్ సెయింట్స్ అంటే పరిశుద్ధులను పరిశుద్ధులంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చెప్పండి గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ నా గురించి అనండి నా గురించి ఏ పరిశుద్ధులు అంటే ప్రసంగం చేసే వాళ్ళు కాదు పరిశుద్ధులు ఓకే వాళ్ళు కూడా పరిశుద్ధులే కానీ వాళ్ళు మాత్రమే కాదు ఓకే అర్థమవుతుంది కదా వాళ్ళు మాత్రమే కాదు లేకపోతే ఎవరిదన్నా పేరు ముందర సెయింట్ అని ఉంటే మాత్రమే వాళ్ళు పరిశుద్ధులు అని కాదు క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధుడు ఓకే నువ్వు క్రీస్తులో విశ్వసిస్తున్నట్లయితే ఏసు క్రీస్తుని నమ్మినట్లయితే ఏసుక్రీస్తు రక్తము ద్వారా నీ పాపములు ఏంటి క్షమింప క్షమాపణ పొందుకున్నావు అనేది నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఏసు క్రీస్తులో నువ్వు ఒక సెయింట్ వై ఉన్నావు హలలుయ ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమంటున్నాడు ఫర్ ద ఎక్విప్పింగ్ ఆఫ్ ద సెయింట్స్ టు డూ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును పరిచర్య జరుగుటకును హాలూయా గమనించండి సంఘానికి వస్తున్నప్పుడు ఒక ఆదివారము ఒక ఆరాధనకు వస్తున్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆరాధనకి ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంట యు ఆర్ బీయింగ్ ఎక్విప్డ్ ఫర్ సంథింగ్ నువ్వు నువ్వు ఇలాగ వచ్చినప్పుడల్లా ఒక సంఘానికి వచ్చినప్పుడు ఒక మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఒక వాక్యం వింటున్నప్పుడు ఏం జరుగుతుందంట నీకు ఆ బోధ రావడం ద్వారా నువ్వు ఎక్విప్ అవుతున్నావు ఎక్విప్ అంటే నీకు ముందర తెలుసుకున్నటువంటివి ఇప్పుడు తెలుసుకుంటున్నావు ముందర లేనటువంటివి ఇప్పుడు పొందుకుంటున్నావు గమనించండి ఇప్పుడు మనము మన పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తాము స్కూల్కి దే ఎందుకు పంపిస్తున్నాము వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ సో దట్ దే కెన్ బీ ఎక్విప్డ్ టు బీ ఏ ప్రాపర్ అడల్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఒక లోకంలో సరైన వ్యక్తిగా ఉండునట్లుగా వారు తర్ఫీదు పొందుకోవడానికి పాఠశాలకు వారిని పంపుతూ ఉన్నాం మన స్కూల్కి పంపించినప్పుడు ఎందుకు వాళ్ళు ముందర తెలుసుకోనటువంటి విషయాలు తెలుసుకోవాలని తెలుసుకొని ఇంట్లో కూర్చోడానికి కాదు తెలుసుకున్న జ్ఞానముతో ఒక ఉద్యోగం అన్న తీసుకో ఇంటి సంపాదించాలి లేకపోతే ఒక బిజినెస్ అన్న స్టార్ట్ చేయాలి లేకపోతే వాళ్ళ జీవితంలో ఏదో ఒక పని చేస్తూ ఒక సొసైటీలో ఈ లోకంలో ఒక ఫంక్షనింగ్ సక్సెస్ఫుల్ అడల్ట్గా జీవించడానికి మనం స్కూల్కి పంపిస్తాం సో అలాగే మనకి ఇక్కడ ఏమంటున్నాడు ప్రవక్తలైనా పాస్టర్లైనా ఇవాంజలిస్టులైనా బోధకులు టీచర్స్ వీళ్ళందరూ కూడా దేనికి ఇవ్వబడ్డారంట సంఘముని కట్టడానికి సంఘాన్ని స్థాపించడానికి సంఘాన్ని ఏంటి ఎక్విప్ చేయడానికి ఇవ్వబడ్డామంట కానీ ఇక్కడ ఏమంటున్నాడు దే హెవ్ బీన్ గివెన్ ఫర్ ద ఎక్విపింగ్ ఆఫ్ ద సెయింట్స్ టు డూ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ అంటే ఎవరు పరిచర్య చేస్తున్నారంటే ఇక్కడ పరిశుద్ధులు పరిశుద్ధులు పరిచర్య చేయడానికి అర్థమవుతుందా అంటే కేవలము పరిచర్య చేయడం అంటే ఉత్తి పాస్టర్ కాదు పరిచర్య చేయడం అంటే ఉత్తి ఇవాంజలిస్ట్ కాదు పరిచర్య చేయడం అంటే ఎవరు ఎవరు చేయాలి పరిచర్య సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేయాలంట హలలు అంటే చూడండి నువ్వు క్రీస్తులో మనము కొన్ని వారాల నుంచి నేర్చుకుంటున్నాము క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు మనము క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాము సో క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిచర్య చేయాలంట ప్రతి వ్యక్తి కూడా పరిచర్య చేయాలంట అందుకనే నువ్వు సరి బోధ వింటున్నప్పుడు నువ్వు ప్రతిసారి పాస్టర్ మీద డిపెండ్ అయ్యి జీవించడం కాదు సరి అయిన బోధ వింటున్నప్పుడు నువ్వు ఒక సమయంలో పాస్టర్ లేకపోయినా ఇవాంజలిస్ట్ లేకపోయినా ప్రవక్త లేకపోయినా నువ్వు ఏ విధంగా విజయము చూడగలుగుతావో నేర్చుకోవాలి హలలూయా అలలూయా అది నిజమైన పరిచర్య ఆ విధంగా ఎప్పుడైతే పరిచర్య జరుగుతుందో అటువంటి బోధలు ఎప్పుడైతే నువ్వు విండ మొదలు పెడతావో అప్పుడు నీ జీవితం సరియైన విధానంలో కట్టబడుతుంది అప్పుడు నీ జీవితము నిజంగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి జీవితము నీ నీ జీ అటువంటి జీవితము ఏంటి నీ జీ నీ నీ లైఫ్లో నెరవేర్చబడుతుంది హూయా మెయిన్ సో గమనించండి మొట్టమొదటిసారి యేసుక్రీస్ వచ్చినప్పుడు ఈ లోకానికి ఆయన ఏమంటాడు తండ్రి యొక్క క్రియలను నేను స్థాపించడానికి లేకపోతే చేయడానికి వచ్చాను అన్నాడు ఐ డూ వాట్ ఎవర్ ఐ సీ మై ఫాదర్ డూ దేవుడు తండ్రి ఏదైతే కోరుకున్నాడో ఆ క్రియలు నేను చేయడానికి సాతాన్ యొక్క క్రియలు లయపరచడానికి నేను వచ్చాను అంటాడు ఆయన క్రియలు చేయడం మొదలు పెడతాడు ఆయన క్రియలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏంటి పన్నెండు శిష్యుల్ని తీసుకుంటాడు పన్నెండు శిష్యులకి ఏం చెప్తాడు ఇప్పుడు వరకు నేను ఎటువంటి పనులు చేశానో ఎటువంటి క్రియలు చేశానో అయ్యి మీరు కూడా చేయాలంటాడు తర్వాత డెబ్బై మందిని తీసుకుంటాడు డెబ్బై మందిని తీసుకొని ఏమంటాడు ఏ పనులైతే నేను చేస్తున్నానో ఏ పనులైతే నా శిష్యులు చేస్తున్నారో మీరందరూ కూడా అదే పనులు మీరు చేయాలంటాడు ఆఖరికి ఆయన పరలోకానికి వెళ్ళక ముందర అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా అంటాడు అలాగే తర్వాత మనతో కూడా నమ్మిన వాళ్ళందరితో మాట్లాడేది ఏంటి నన్ను వెంబడించడం మాత్రమే కాదు కానీ నేను చేసేటటువంటి క్రియలు నేను చేసిన పనులన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి చేస్తూ జీవించాలి అన్నాడు హలలుయా అంటే అటువంటి క్రియలు చేయడానికి కావలసినటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు ఇచ్చాడు అందరూ అందరు గట్టిగా అనండి సో గమనించండి ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పరిచర్య చెయ్యాలి హలలుయాలుయా గమనించండి పరిచర్య చేయాలంటే అందరూ చర్చలు మొదలు పెట్టాలని కాదు అందరూ పాస్టర్లు అయిపోవాలని కాదు అందరూ ఈవాంజలిస్టులు అయిపోవాలని కాదు కానీ నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నువ్వు ఐటీ ఫీల్డ్లో ఉండొచ్చు నువ్వు గవర్నమెంట్కి పని చేస్తుండొచ్చు నువ్వు సినీ ఫీల్డ్లో ఉండొచ్చు నువ్వు ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉండొచ్చు మెడికల్ ఫీల్డ్ అదంతా కాదు ఎటువంటి ఫీల్డ్లో ఉన్నా కూడా అక్కడ దేవుని యొక్క క్రియలు నీ జీవితం ద్వారా ఇతరులకి కనిపించాలి హలెలుయా సో గమనించండి ఇక్కడ తర్వాత Um, verse uh, 13. Till we all come to the unity of the faith and the knowledge of the Son of God, to a perfect man, to the measure and the stature of the fullness of Christ, that we should no longer be. Children. That you should no longer be children tossed to and fro from about with every wind of doctrine by the trickery of men in the cunning craftiness and deceitful plot, but speaking the truth in love that we may grow up under grow up. That we may grow up in all things into him who is the head Christ. Hallelujah. Amen. So Gamarin మనము ఏసుక్రీస్తుని ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం హండ్రెడ్ పర్సెంట్ మనము దేవుని యొక్క కుమారుడువు లేకపోతే కుమార్తె అయి ఉన్నావు కానీ దాని తర్వాత ఒక దేవుడు ఇంకొక విషయం చెప్తున్నాడు మనకి మీరు ఏసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క కుమార్తె లేకపోతే కుమారుడు అయి ఉన్నావు కానీ అక్కడితో నీ నీ జర్నీ కేవలము ప్రారంభించబడ్డది అర్థమవుతుందా నీ జీవితము అక్కడ మొదలయ్యింది సో మొదలు అయిన తర్వాత దేవునిలో ఇప్పుడు ఎదగాల్సిన బాధ్యత మనకు ఉన్నది గమనించండి మనకి పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు నాకు నా భార్యకు దేవుడు ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు ఎప్పుడైతే నేను మొట్టమొదటిసారి నా పిల్లల్ని చూశానో అప్పుడు నుంచి ఇప్పుడు వరకు హండ్రెడ్ పర్సెంట్ నా పిల్లలే ఎక్కువ రోజులు వాళ్ళతో గడుపుతున్నాను కాబట్టి ఓ ఫస్ట్ డే చూసినప్పుడు వాళ్ళు నా నా ఏంటి వన్ పర్సెంట్ నా పిల్లలు అనలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ నా పిల్లలు కానీ ఏ రోజైతే హాస్పిటల్లో వాళ్ళని చూసానో ఈ రోజుకి అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళ జీవితంలో ఎదుగుదల కనిపించింది హలో అంటే ఏంటి దే బిన్ గ్రోయింగ్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు ద నెక్స్ట్ ఒక స్థితిలో నుండి మరో స్థితిలోనికి వారు ఎదుగుతూ ఉన్నారు ఇన్ ద సేమ్ ఆ రీతిగానే ఆత్మీయ విషయంలో కూడా దేర్ మస్ట్ బి గ్రోత్ ఇన్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ అవర్ లైఫ్ మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆత్మీయ ఎదుగుదల కనబడాలి అండ్ వాట్ హియర్ అందుకని అపస్తులు పౌలు అదే ఇక్కడ చెప్తూ ఉన్నాయి ఇన్ టు హిమ్ హు ఇస్ ద హెడ్ క్రైస్ట్ జీసస్ కాబట్టి ఆయన శిరస్ ఉన్నాడు ఆయన యందు మనము ఎదుగుతూ ఉండాలని కోరుతూ ద ప్రీవియస్ వర్స్ హీ సేస్ వీ కెన్ గ్రో ఇన్ టు ద ఫుల్ స్టాచర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనగా క్రీస్తు యొక్క పరిపూర్ణమైన స్వరూపంలోనికి మనం మార్చుబడాలి దట్ మీన్స్ దీ రైట్ నవ్ ఐ వేర్ అట్ మై సన్ వేర్ అట్ దిస్ పాయింట్ చూడండి ప్రస్తుతం నేను వేసుకున్న ఈ యొక్క షూస్ నా కుమారుడు వేసుకోలేడు మై సన్ కెనాట్ వేర్ మై ప్యాంట్స్ రైట్ నవ్ మరి ప్రస్తుతం నా యొక్క ప్యాంట్స్ నా కుమారుడు వేసుకోలేడు అండ్ మై ప్రేయర్ ఇస్ దట్ మై సన్ విల్ కంటిన్యూ టు గ్రో దట్ హీ విల్ ఫిల్అప్ దీస్ షూస్ కానీ నా యొక్క ఆలోచన ఏంటంటే నా కుమారుడు ఒక దినాన్ని ఎదిగి

మనం ఆయన పిల్లలమై ఉన్నాము అండ్ గాడ్ వాన్స్ టు సీ యూ గ్రో కాబట్టి మీరు ఎదుగుతూ ఉండాలనేదే దేవుడు చూడాలని కోరుతున్నాడు గాడ్ టు సీ గ్రో ఇన్ హిమ్ మనం ఆయనలో ఎదుగుటను ప్రభు దేవుడు చూడాలని కోరుతూ ఉన్నాడు సో యువర్ ఐడెంటిటీ ఇస్ దట్ ఆర్ ఫుల్లీ చైల్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి మీ యొక్క గుర్తింపు ఏంటంటే మీరు పరిపూర్ణంగా ఉన్నారు ఆర్ ఫుల్లీ చైల్డ్ ఆఫ్ గాడ్ బట్ దేర్ ఆర్ స్టేజెస్ అండ్ లెవెల్స్ ఫర్ యు గ్రో ఇన్ కాబట్టి ఆ యొక్క స్థితిలోనికి ఎదుగుటకు కొన్ని అనేకమైన స్థితులు ఉంటూ ఉన్నాయి కొన్ని రోజుల క్రితం నేను నా భార్య అలాగే పిల్లలు కొద్దిగా ఒక కెఫే వెళ్ళాము కెఫే వెళ్ళి కూర్చొని నేను నా భార్య మాట్లాడుతున్నప్పుడు నా కూతురు కూడా కూర్చొని ఉండింది ఏంటి అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర అక్కడ కొన్ని పేస్ట్రీస్ కప్ కేక్స్ అవన్నీ అన్నీ ఉండినాయి అనమాట కొద్దిగా బేకరీ లాంటి ఏరియా అనమాట సో నా కూతురు కొద్దిసేపు అయిన తర్వాత చూసి డాడీ నాకు ఒక కప్ కేక్ కావాలన్నది అయితే నేను అన్నాను సరే నీకు వెళ్ళి తీసుకో అంటే నన్ను మళ్ళీ చూసి డాడీ నువ్వు వెళ్ళి ఆర్డర్ చేయి అన్నది అదే పర్వాలేదు నువ్వు వెళ్ళి చేసి నీకు నీకు కావాల్సింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో నువ్వు తీసుకో నేను పే చేస్తాను అంటే మళ్ళీ ఆలోచించింది ఆలోచించింది అటు ఇటు చూసింది అటు ఇటు చూసి డాడీ నాకు కప్ కేక్ కావాలి అన్న అయితే అప్పుడు నేను అన్న కృషి నీకు మాట్లాడడం వచ్చా అంటే వచ్చు అన్నాను నడవడం వచ్చా అంటే వచ్చు అని సెలెక్ట్ చేసుకోవడం వచ్చా అంటే వచ్చు అయితే నడువు మాట్లాడు సెలెక్ట్ చేసుకో వచ్చి కూర్చో బిల్లు కట్టాల్సినప్పుడు నాతో మాట్లాడు నేను బిల్లు కడతాను అన్నాను ఆలోచించింది ఆలోచించింది మళ్ళీ ఇంకొకసారి అడిగింది అయినా నేను కథలను అన్నాను నీకు మాట్లాడడం వచ్చు నడవడం వచ్చు సెలెక్ట్ చేసుకోవడం వచ్చు ఒకటి కాకపోతే రెండు సెలెక్ట్ చేసుకో రెండు కాకపోతే మూడు సెలెక్ట్ చేసుకో నీకు ఇష్టం వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకో నో ప్రాబ్లం కానీ నేను మాత్రం నా సీట్ నుంచి ఈరోజు లెగట్లేదు ఓకే ఎందుకు నా కూతురు అంటే నాకు ఇష్టం లేదా కానీ ఎదుగుదల చూడాలని కోరుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ మై చైల్డ్ టు బి డిపెండెంట్ ఆన్ మీ ఫర్ థింగ్స్ దట్ షీ కెన్ డూ ఫర్ హర్ సెల్ఫ్ ఆమె తన కొరకు చేయగలిగినటువంటి పనులను చేయటకు ఆమె నా మీద ఆధారపడకుండా నా కోరిక హూయా అన్నాను మళ్ళీ చెప్పాను చూడు ఎంత దూరంలో ఉన్నాను మహా అంటే ఒక ముప్పై ఫీట్ దూరంలో ఉన్నాను నిన్న ఎవరన్నా అక్కడ కౌంటర్ వెనకాల ఉన్న వ్యక్తి నిన్ను విసికిస్తే నన్ను చూడు నేను వచ్చి మాట్లాడతాను ఎవరన్నా నీ మీద చేస్తే నువ్వు చూడక్కర్లేదు నేను నీ వెనకాల ఉంటాను ఎవరన్నా సరిగ్గా నీకు ప్రవర్తించకపోతే పర్వాలేదు నాకు వచ్చి చెప్పు నేను చూసుకుంటాను కానీ ఏంటి నా అవసరత లేనప్పుడు నా నా దగ్గరకు వచ్చి అనవసరంగా అడగొద్దు ఏదైతే నువ్వు చేయగలుగుతావో ఆ సామర్థ్యత దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది నువ్వు వాడడము తెలుసుకోవాలి హలో సో కొన్ని కొంత కొన్ని నిమిషాలు అలాగే ఆలోచించింది అటు ఇటు చూసింది అటు ఇటు చూసింది లాస్ట్కి అర్థమైంది ఓకే ఈయన లెగ్ సెట్ అట్లేడు అని అర్థం చేసుకుంది లెగ్సింది వెళ్ళింది నడుచుకు నడుచుకుంటూ వెళ్ళింది అటు ఇటు చూసుకుంది ఆమెకు కావాల్సిన కప్ కేక్ సెలెక్ట్ చేసుకుంది కౌంటర్ వెనకాల వ్యక్తితో మాట్లాడింది మళ్ళీ వచ్చి కూర్చుంది రెండు నిమిషాల్లో ఆయనే తీసుకొచ్చి ఒక సాసర్లో తీసుకొచ్చి ఆమెకు సర్వ్ చేశాడు మంచిగా రెండు నిమిషాల్లో అంత తిన్నది సంతోషంగా ఉండింది సో గమనించండి ఆమెకి కావలసిన కో కావలసిన ఎండ్ రిజల్ట్ ఏంటి ఆ కప్ కేక్ ఆమె నోట్లోకి రావాలి ఆ కప్ కేకేక్ ఆమె నోట్లోకి రావడానికి అధికారం అంతా ఆమె చేతిలో ఉంది కావలసింది అంతా ఆమె చేసుకోగలుగుతుంది నేను బిల్లు కట్టమని లేదు ఆమెని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అని అడగలేదు ఆర్డర్ చేసుకోవడం మాత్రం నీకు తెలుసు కదా ఇల్లు చేయి డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు అది నేను చూసుకుంటాను నేను పని చేయమని లేదు సంపాదించమని లేదు నీకున్న బుక్స్ అమ్మేసుకో అవన్నీ నీకు అనవసరం నేను బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు నేను కడతాను కానీ నువ్వు వెళ్ళి మాట్లాడటం నువ్వు చేసుకోగలుగుతావు ఆర్డర్ చేసుకోగలుగుతావు సెలెక్ట్ చేసుకోగలుగుతావు అవన్నీ మాత్రం అందులోంచి నేను ఏది కూడా చెయ్యను అలాలుయా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ప్రార్థనలు చేస్తాం ప్రా ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఇలా చెప్పినప్పుడు ఓహో అంటే ప్రార్థన చేసుకోకూడదు అడగొద్దేమో లేకపోతే పాస్టర్ కోప్పడతారే కోప్పడం కాదు ప్రార్థన చేసి చే ప్రార్థన కోసం అడగడం తప్పు అనట్లేదు ఏం లేదు ఇప్పుడు అదే నా కొడుకున్నాడు నా కొడుకుకి అదే అటువంటి బాధ్యత ఇవ్వలేను ఎందుకు నా కొడుకు ఇంకా అక్కడ కౌంటర్ వెనకాల ఉన్న వ్యక్తితో సరిగ్గా మాట్లాడలేడు ఏం సెలెక్ట్ చేసుకోవాలో వాడికి ఇంకా తెలియదు సో ఇంకా చిన్నవాడు కాబట్టి ఇప్పుడు ఏదన్నా కావాలంటే వాడిని నేను ఎత్తుకొని వెళ్తాను లేకపోతే ఒక చాలాసార్లు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాను నీకేం కావాలి అని చెప్తాను ఇది వద్దులే ఇది నీకు ఇష్టమవుతుంది అని నేను అక్కడ సహాయం చేస్తాను ఎందుకు నా కొడుకు ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే కానీ క్రిసి వచ్చేసేటప్పటికి తొమ్మిది సంవత్సరాలు సో షీ హ్యాస్ ద కెపాసిటీ టు డూ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హర్ టు టు సో నేను చిన్నవాడితో వేరేగా ప్రవర్తిస్తాను కానీ నా కూతురుతో వేరేగా ప్రవర్తిస్తాను మళ్ళీ క్యూటీ లేకపోతే ఇవాంకతో ఇంకొక విధంగా ప్రవర్తిస్తాను ఎందుకు నాకు ప్రేమ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు అని కాదు వాళ్ళ ఎదుగుదలతో వాళ్ళని ఎక్విప్ చేస్తున్నాను జీవితంలో ఎలాగ జీవించాలి లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు ఎలాగ ఎదుర్కోవాలి అనేది నేర్పిస్తున్నాను హలోలుయా అలాగే మనము కూడా తెలుసుకోవాలి ఇలాగ సంఘంలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కొంత కొత్తగా రక్షణలోకి వస్తుంటారు కొన్ని కొత్తగా విషయాలు తెలుసుకుంటుంటారు సో కొన్నిసార్లు ప్రార్థన చేయాల్సి వస్తుంది వాళ్ళ కోసం రెండు మూడు సార్లు ప్రార్థన చేయాల్సి వస్తుంది ఇంటికి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది ప్రతిదానికి దానికి భయపడవచ్చు నో ప్రాబ్లం కానీ నువ్వు అదే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదే పరిస్థితిలో ఉన్నావు అనుకో అప్పుడు సమస్య వచ్చింది అప్పుడు సమస్య సో ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పాఠశాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఎన్నో ప్రతి సంవత్సరం కూడా ఏంటి సబ్ట్రాక్షన్ ఎడిషన్ మల్టిప్లికేషన్ డివిజన్ చెప్తూ ఉంటారు కానీ చెప్పినప్పుడల్లా ఏంటి కొత్త స్టూడెంట్స్కి చెప్పాలని వాళ్ళ కోరిక చెప్పిన వాళ్ళకే చెప్పి చెప్పిన వాళ్ళకే చెప్పి చెప్పిన వాళ్ళకే చెప్పి ఐదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాడంటే అది పెద్ద సమస్య హలలుయా సో మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా ఎదుగుదల అనేది మన జీవితాల్లో కనిపించాలి హలలుయ సో ఎప్పుడైతే ఆ ఎదుగుదల కనిపిస్తుందో ఇక్కడ ఏమంటున్నాడు ఏసు క్రీస్తు ఏ విధంగా జీవించాడో అటువంటి విధానంలో మనం జీవించగలుగుతామంట అటువంటి స్థానము అటువంటి ఎదుగుదల మన జీవితంలో కనిపించే వరకు కూడా మనము ఇంకా ఎదుగుతూనే ఎదుగుతానే ఉండాలి మన మన క్రైస్తవ జీవితంలో హాలూయా గలతీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం త్వరగా చూడండి గలితీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం చదవండి ఏసు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు యా కంటిన్యూ ఇరవై తొమ్మిదవ అవ్వచ్చును ఇరవై ఏడు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఓకే సో ఓకే ఇంగ్లీష్లో చదువుతాను చూడండి ఇక్కడ కూడా వర్సెస్ కొద్దిగా అటు ఇటు ఉన్నాయనుకుంటా Yeah, twenty-six verse. For you are all sons of God through faith in Jesus Christ. For as many as you were baptized into Christ, have put on Christ, there is neither Jew or Greek, neither male, slave or free, neither male or female, for you are all one in Christ Jesus Christ. Oh. పురుషుడని స్త్రీ అని లేదు యేసు మీరందరూ ఏకముగా ఉన్నారు గమనించండి ఎటువంటి మతం నుంచి వచ్చినా ఎటువంటి కులం నుంచి వచ్చినా ఎటువంటి క్యాస్ట్ నుంచి వచ్చినా నీకు ఎంత చదువునా చదువు లేకపోయినా డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా పెళ్ళైనా పెళ్ళవకపోయినా పిల్లలున్నా పిల్లలు లేకపోయినా ఇవన్నీ కూడా దేవుడు ఏది కూడా చూడట్లేదు ఏసుక్రీస్తులో విశ్వసిస్తే మనం అందరము కూడా ఉన్నాము హలలుయ మనం అందరము కూడా యేసుక్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నాము ఈ భూమిలో సో అదంతా చెప్పిన తర్వాత నాలుగో అధ్యాయం మొదటి వచనం చూడండి మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికి బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు హెలుయా గమనించండి బాలుడై ఉన్నంత కాలము ఏమంటున్నాడు బాలుడై ఉన్నంత కాలము ఆయనకి ఇంకా దాసునికిని దాసునికి ఎటువంటి -ledu. English Log, are children. chapter 4 and verse 1. Here he says, Now I say that an heir, as long as he is a child, does not differ at all from a slave, though he be master of all. So he is the master of all. He has all things. But he will experience the life of a slave, or he will be no different from a slave because he remains a child. ఆయన అతడు ఇంకనూ బాలుడై ఉన్నాడు గనుక ఆ దాసునికిని అతనికి ఎలాంటి భేదము లేదు గమనించండి మనము దేవుల్లో ఎదగకపోతే చూడండి సంఘానికి ఎందుకు రావాలి ప్రతి ఆదివారం రావాలా రెండు వారాలు వస్తే సరిపోతుంది కదా నాలుగు వారాలు కూడా రావాలా ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవాలి ఒకరోజు చదివితే సరిపోతుంది కదా ప్రతిరోజు దేవుడిని ఆరాధన ఎందుకు చేయాలి లేకపోతే చేతులు ఎందుకు పైకి ఎత్తాలి లేకపోతే చప్పట్లు ఎందుకు కొట్టాలి ఇవన్నీ అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటాం మతపరముగా అనుకుంటాం మతపరముగా కాదండి గమనించాల్సింది ఏంటంటే మనము ఈ విధంగా దేవునిలో ఎదగకపోతే దేవుడు మనల్ని ఇంత ఆశీర్వదించిన తర్వాత కూడా దేవుడు మన కొరకు ఇంత మేలు చేసిన తర్వాత కూడా దేవుడు మనల్ని ఏంటి శాపము నుంచి ఆశీర్వాదానికి మార్చిన తర్వాత కూడా నూతన సృష్టిగా మార్చిన తర్వాత కూడా మీరు నా కుమారులు నా కుమార్తెలు అని చెప్పిన తర్వాత కూడా వాగ్దాళాలు అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు మన మన జీవితంలో ఎదుగుదల కనిపించకపోతే పిల్లల వలే ఉన్నామనుకోండి మనకి ఇంకా స్లేవ్ అంటే బానిసకై దాసుడికి కూడా ఎటువంటి తేడా ఉండదంట ఎటువంటి భేదము లేకుండా జీవిస్తారంట గమనించండి నా పిల్లలు రోజు నేను మొట్టమొదటిసారి చూసిన రోజు నుంచి నాకు నాకు ఉన్నదంతా నా పిల్లలకి పిల్లలకి ఏంటి పొందుకునేదే కానీ వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు నా కారు వా పిల్లల కారే కానీ ఈరోజు డ్రైవింగ్ ఇస్తానా లేదు ఇవ్వను వాళ్ళ ఫ్రెండ్స్కి ఎప్పుడన్నా ఇప్పుడు స్కూల్లో వెయిట్ అనుకోండి లేకపోతే ఇప్పుడు చర్చ అయిపోయిన తర్వాత కార్ ఎక్కాలి వాళ్ళు ఎవరన్నా నీ కారు వేరే వాళ్ళు ఎవరన్నా నీ కార్ ఏది లేకపోతే టీచర్ నీ అన్నారు అన్నారనుకోండి అది నా కార్ అంటారు దానికి వాళ్ళు సంపాదించారా వాళ్ళు కొన్నారా వాళ్ళు కొండం ఎలాగో తెలుసా కానీ ఏమంటారు అది నా కార్ అంటారు అది నా కార్ అన్నంత మాత్రన్నా సరే నువ్వు ఈరోజు స్కూల్కి నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోని ఇచ్చేస్తానా ఎందుకు ఎదుగుదల ఇంకా లేదు కాబట్టి మన జీవితాల్లో కూడా అంతే చూడండి అధికారం భాష గారు మీరు అధికారం అంటున్నారు కానీ నా జీవితంలో ఏంటో నేను నేను ప్రార్థన చేశాను కానీ ఏమవట్లేదు నేను ఏంటి భాగం ఇచ్చాను కానీ ఏమవట్లేదు లేకపోతే ఇంకేదో చేశాను ప్రార్థన చేసుకున్నాను ఏమవట్లేదు ఎందుకు ఏమవట్లేదు ఎందుకంటే ఒక కారణము ఎదుగుదల లేదేమో ఎక్కడైతే ఎదగాలో ఎదగట్లేదు ఎక్కడైతే నువ్వు నీ జీవితాన్ని పరీక్షించుకోవాలో పరీక్షించుకోవట్లేదు ఎక్కడైతే నువ్వు విధేయత చూపించాలో విధేయత చూపించట్లేదు ఎక్కడైతే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలో అక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అలాగే మన పిల్లలు స్కూల్కి వెళ్తారు ఫుల్ అటెండెన్స్ ఉన్నంత మాత్రం ఫైనల్ ఎగ్జామ్స్ పాస్ అవుతారా నేను చర్చ్కి వచ్చానండి నాకు ఇంకా ఏమవ్వలేదు చర్చ్కి రావడం వల్ల ఏమవ్వదు చర్చ్కి వచ్చిన తర్వాత అక్కడ వాక్యము విని ఎక్విప్ అయ్యావా లేదా జ్ఞానము పొందుకున్నావా లేవా ఆ జ్ఞానము ద్వారా నీ మనసు మారి రూపాంతరం చెందుతుందా లేదా ఆ రూపాంతరము చెందట్లేదు మనసు మారట్లేదు అనుకోండి ఎటువంటి నిజమైన మార్పు కనిపించదు మన జీవితంలో గమనించండి ఆత్మీయ విషయాలు ఎప్పుడు కూడా లోపల మొదలవుతాయి ఎక్కడ లోపల ఇన్సైడ్ అందుకని నువ్వు నూతన సృష్టిగా మార్చబడినప్పుడు దేవుడు ఏమన్నాడు నువ్వు నీ నీ పాపములను క్షమిస్తున్నాను నిన్న ఒక నూతన సృష్టిగా మారుస్తున్నాను అంటాడు కానీ నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత నీ నీ బయట ఎవరన్నా నిన్ను చూస్తే అరే భలే మారిపోయావు అంటాడా ఎవరన్నా ఎవరో అనలేదు ఎందుకు నీ శరీరంలో ఎటువంటి మార్పు లేదు కానీ దేవుడు ఏమంటాడు పాతవన్నీ గతించిన సమస్తము క్రొత్త వాయునో అన్నాడు ఎక్కడైనా లోపల లోపల అయింది ఆ లోపల జరిగిన మార్పు బయటికి రావాలి ఆ బయటికి ఎలాగొస్తుంది మన ఎదుగుదల వల్ల వస్తుంది ఎలాగొస్తుందండి ఎదుగుదల వల్ల వస్తుంది కానీ ఎదుగుదల మన జీవితంలో కనిపించలేదనుకో ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు కేవలం ఒక బానిసగా జీవిస్తావు ఒక దాసుడిగా జీవిస్తావు యూ విల్ లివ్ ద లైఫ్ ఆఫ్ అ స్లేవ్ ఈవెన్ దో ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ థింగ్స్ దట్ బిలాంగ్ టు యూ నీకు చెందిన వాటి అన్నిటికీ నేను కర్తవ్యి ఉన్నప్పటికీ నువ్వు ఒక దాసుని వల్లనే జీవిస్తూ ఉంటావు ఓకే వెరీ క్విక్లీ ఐ విల్ గివ్ యూ సమ్ కీస్ టు గ్రో ఇన్ క్రైస్ట్ క్రీస్తుల ఎదుగుటకు కొన్ని ముఖ్యాంశాలను మీకు తెలియజేస్తాను నంబర్ 1 బి విల్లింగ్ అండ్ ఒబిడియెంట్ మరి ఇష్టపడుతూ విదేయతను చూపాలి బి విల్లింగ్ అండ్ ఒబిడియెంట్ మరి ఇష్టపడుతూ విదేయతను చూపాలి ఐజయా చాప్టర్ 1 వర్స్ 19 అండ్ 20 ఎషే గ్రంథ మొదటి అధ్యాయము 19వ వచనం 20వ వచనం ఇట్ సేస్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబిడియెంట్ యు షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ బట్ ఇఫ్ యు రిఫ్యూజ్ అండ్ రిబెల్ యు షల్ బి డివౌడ్ బై ద సోర్డ్ ఫర్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్ హస్ స్పోకెన్ మీరు సమ్మతించి నా మాట విని నేడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవితురు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గము పాలగుదురు యహోవా ఈ లాగు సెలవిచ్చి ఉన్నాడు మీరు ఏ పరిస్థితులు అయితే తప్పిదముగా ఉంటూ ఉన్నారో అది మార్చుకొనుటకు ఇష్టపడుతూ ఉండాలి విల్లింగ్ టు చేంజ్ వెన్ ఆర్ రాంగ్ మీరు తప్పిపోయినప్పుడు మీరు మార్చుకొనుటకు ఇష్టపడుతూ ఉండాలి సెకండ్లీ విల్లింగ్ టు అండ్ రీలర్న్ మరి మనం నేర్చుకున్నవి తీసివేసి కొత్తగా నేర్చుకునేటకు ఇష్టపడుతూ ఉండాలి గమనించండి ద బైబుల్ సెస్ యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ లేఖనం చెప్తుంది మీరు సత్యమును ఎరిగినప్పుడు ఉన్నప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది ది నోమినేషన్ విల్ నాట్ సెట్ యు ఫ్రీ ఏ సంఘ శాఖ కూడా మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు చర్చ్ మెంబర్‌షిప్ విల్ నాట్ సెట్ యు ఫ్రీ సంఘంలో సభ్యత్వము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు రిలీజియస్ యాక్ట్స్ విల్ నాట్ సెట్ యు ఫ్రీ మత సంబంధమైన క్రియలు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయవు నో the truth of god will set you free hallelujah hallelujah hallelujah, See, hallelujah. one of the the, the keys that, that, that uh, the apostle paul talks about in ephesians 4

మరొక నేను పాపినండి అని చెప్తూ ఉంటాను దట్ దట్ మీన్స్ యువర్ స్టిల్ అట్ ఎట్ ఎ చైల్డిష్ స్టేజ్ ఇన్ యువర్ గ్రోత్ ఇన్ గాడ్ అనగా దేవుళ్ళు మీరు ఎదుగుటలో ఇంకను మీరు పసి పిల్లల స్థితిలో ఉన్నారని అర్థం గమనించండి అంటే మీకు జ్ఞానములో ఇంకా స్థిరపరచబడలేదు సత్యములో ఇంకా స్థిరపరచబడలేదు సో ఏది వింటే దాని ప్రకారంగా మారిపోతా ఉంటారు అర్థమవుతుందా నేను చెప్పేది ఏది వింటే అది మారిపోతాం దాని ప్రకారం మాట్లాడతారు ఎవరు నీ నీ చుట్టుపక్కల ఎవరున్నారో దాని ప్రకారం మాట్లాడడం మొదలు పెడతారు పాస్టర్ గారు ఉంటే అవునండి పాస్టర్ గారు నేను విజయంలో జీవిస్తున్నాను అవును దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ప్రైజ్ లోడ్ హాలూయ ఇటువంటి మాటలన్నీ వస్తాయి అదే మళ్ళీ బయట వాళ్ళు ఉన్నారు ఎవరు క్రైస్తవులు లేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారంటే మీరు కూడా వాళ్ళతో అనవసరమైన మాటలు మాట్లాడడం మొదలు పెడతారు అనవసరమైన మాటలు కాకపోవచ్చు ఒక్కొక్కసారి నువ్వు ముందరి నుంచి క్రైస్తవుడిగా కానీ కొన్ని సత్యాలు ఇప్పుడు నేర్చుకుంటున్నావు కొన్ని సత్యాలు నువ్వు ముందర తెలియనటువంటి సత్యాలు ఇప్పుడు తెలుసుకుంటున్నావు దానిలో స్థిరపరచబడుతున్నావు కానీ మళ్ళొకసారి నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి నువ్వు తెలుసుకున్న సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనుకో దాని ప్రకారం నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు ఇంకా నువ్వు అటువంటి స్థా స్థానంలో ఉన్నావు అంటే ఇంకా అటువంటి పరిస్థితిలో ఉన్నావు అంటే నువ్వు ఇంకా ఒక బాలుడిగానే జీవిస్తున్నట్టు క్రీస్తులో అర్థమవుతుందని చెప్పేది దట్ మీన్స్ యువింగ్ ఆర్ బీయింగ్ స్వేడ్ బై వట్ ఎవర్ యుసన్ టు అనగా మీరు ఏదైతే వింటున్నారో ఆ విన్న మాటలకి కొట్టుకొని పోతూ ఉంటున్నారు ఈరోజు ఆదివారం నేనేమో మీకు ఏంటి దేవుడు ఇచ్చిన అధికారం గురించి చెప్పొచ్చు సో ఈరోజు దేవుడు అవునండి దేవుని యొక్క అధికారం నాకు ఇచ్చాడు అంటారు కానీ అదే సోమవారం వెళ్ళేటప్పటికి టీవీ ప్రోగ్రామ్ లో ఇంకేదో వింటారు మంగళవారం ఇంకొక టీవీ ప్రోగ్రాం వింటారు బుధవారం మీకు ఏంటి స్నేహితుడు చెప్పింది వింటారు గురువారం వచ్చేసేటప్పటికి బంధువులు చెప్పింది వింటారు మళ్ళీ ఆదివారానికి ఏమో కన్ఫ్యూజన్తో వస్తారు సో ఆ విధంగా మారిపోతుంటే ఏమంటున్నాడు నువ్వు ఇంకా ఒక బాలుడిగా ఉన్నావు గమనించండి బాలుడిగా ఉన్నావు అంటే ఓకే అనుకుంటాము కానీ బాలుడిగా ఉన్నావు అంటే ఆత్మలో ఏ విధంగా ఉన్నట్టు దాసులుగా ఉన్నట్టు దాసునిగా ఉంటున్నట్టు దాసునిగా ఉంటున్నట్టు దా దేవుడు నేను పిలుచుకున్నప్పుడు దాసుడుగా ఉండడానికి కుమారుడిగా ఉండడానికి పిలుచుకున్నాడు సో అంటే ఏంటి నువ్వు స్థిరపరచబడాలి సత్యములో స్థిరపరచబడాలి సత్యానికి విధేయత చూపించాలి యు మస్ట్ బి విల్లింగ్ అండ్ ఒబీడియంట్ అండ్ దెన్ యూ విల్ ఈడ్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ మరి ఆ యొక్క ఇష్టపడి విధేత చూపినప్పుడు ఆ నేల ఫలములను అనుభవించి చూడండి ఒక ఉదాహరణ చూపిస్తాను గో టు ఎక్సరెస్ చాప్టర్ ఫోర్టీన్ నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయము అండ్ లెట్ ఎస్ స్టార్ట్ రీడింగ్ మేబీ ఫ్రమ్ వర్స్ లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ ట్వెల్వ్ పన్నెండవ వచ్చిన నుండి చదువుకుందాం తెలుగులో చదవండి మా జోలికి రావద్దు ఐగుప్తీలకు దాసుల మగదు ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట చచ్చుట కంటే ఐగుప్తియులకు దాసులు మగుటే మేలని చెప్పిరి గమనించండి పదో వచనం నుంచి పన్నెండో వచనం వరకు ఇక్కడ ఇజ్రాయేల్ దేశం భయపడుతున్నారు ఏంటి మోషే మీద గొనుక్కోవడం మొదలు పెడతారు ఎందుకు తీసుకొచ్చావు అనవసరంగా తీసుకొచ్చావు ఈజిప్ట్లోనే మేము చనిపోయి ఉంటే బాగుండేది అనవసరంగా ఇక్కడ ఎడారిలోకి తీసుకొచ్చావు ఇక్కడ చనిపోవాల్సి వస్తుంది అంటున్నారు ఇటువంటి మాటలు అన్నీ విన్న తర్వాత పదమూడవ వచనంలో మోషే ఏమంటాడో చూడండి పదమూడవ వచనం థర్టీన్త్ వర్స్ అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరికి నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు పద్నాలుగో వచనం ఏహో మీ పక్షం నా యుద్ధము చేయను మీరు ఊరికయ్యే ఉండవల్నని ప్రజలతో చెప్పాను అలలుయా అమ్మే గమనించండి ఈ పదమూడు ఇంకా పద్నాలుగు వచనాల్లో మనం చూసేది ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అందరు లేసున్నారా పక్కన వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోండి ఓకే మళ్ళీ ఒకసారి అడుగుతాను ప్రశ్న పదమూడు ఇంకా పద్నాలుగు వచనాల్లో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు గట్టిగా మోసే మాట్లాడుతున్నాడు సో పదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ మాట్లాడారు వచనము పద్నాలుగో వచనము మోసే మాట్లాడుతున్నాడు మోసే మాట్లాడిన మాటలలో ఎంతో సత్యం ఉన్నది మోసే మాట్లాడిన మాటలు అక్కడ వింటే ఎంతో కంఫర్ట్ అంటే ఆదరణ ఏంటి ఇచ్చేటటువంటి లాగా ఉంటాయి ఓకే సో మరి ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం చూడండి థర్టీన్ హీ సెస్ మోసస్ సెట్ టు ద పీపుల్ డూ నాట్ బి అ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సెల్వేషన్ ఆఫ్ ద లాడ్ విచ్ హీ విల్ అకాంప్లిష్ ఫర్ యూ టుడే ఫర్ ద ఈజిప్షియన్స్ హూమ్ యూ సీ టుడే యూ షాల్ సి నో మోర్ ఫర్ ఎవర్ ద లాడ్ విల్ ఫైట్ ఫర్ యూ అండ్ యూ షాల్ హోల్డ్ యువర్ పీస్ గమనించండి ఇక్కడ మోసే ఏమంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయమంటున్నాడు నుంచోని ఉండండి అంటున్నాడు ఎస్ ఏం చేయొద్దు మీరు నుంచోని ఉండండి అంటున్నాడు మోసే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశము అందరు కూడా నుంచోని ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడు మోసే చేయాల్సిన కార్యమంతా కూడా దేవుడు చేస్తాడు దేవుడు పని చేస్తాడు మీరు మాత్రం కేవలము నుంచోని దేవుడు చేసే పనిని మీరు చూడండి అంటున్నాడు గమనించండి అటువంటి మాట విన్నప్పుడు చాలాసార్లు మనకి మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని వాగ్దానాలు విన్నప్పుడు మీరేం చేయొద్దు దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు దేవుడు ఇచ్చేస్తాడు దేవుడు ఆ మేలు చేస్తాడు దేవుడు ఈ చేస్తాడు అన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కానీ గమనించండి ఇది ఏది కూడా దేవుడు అనలేదు ఇది కూడా మోసే అన్న మాటలు ఇప్పుడు పదిహేనో వచనంలో దేవుడు అనే మాటలు విందాం చూడండి అంతలో యహోవా మోసతో నీవేళ నాకు మొరు పెట్టుచున్నావు మళ్ళీ మళ్ళీ చెప్పండి అది అంతలో యహోవా మోసతో నీ వేల నాకు మొరు పెట్టుచున్నావు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నాకెందుకు మొర పెడుతున్నావు అంటున్నాడు ఇప్పుడు ఎవరు దేవుడు అంటున్నాడు అదేం ప్రశ్న అయ్యా అదేం ప్రశ్న దేవా నీకు మొర పెట్టకపోతే ఇంకెవరికి మొర పెడతాను నువ్వే చెప్పావు కదా వీళ్ళందరినీ బయటికి తీసుకురమ్మని నువ్వు చెప్పినందుకే నేను వీళ్ళని బయటికి తీసుకొచ్చాను నాకు ముందరేమో సముద్రం ఉంది వీళ్ళు నోరిపితే బూతులు నోరిపితే కొనుక్కుంటున్నారు నీతో మాట్లాడబోతే ఇంకెవరితో మాట్లాడతాను నేను ఇంగ్లీష్లో చూడండి వర్స్ ఫిఫ్టీన్ అండ్ గాడ్ సెడ్ టు మోసెస్ వై డూ యూ క్రై టు మీ వై డూ యూ క్రై టు మీ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఎస్

నేనేం చేయక్కర్లేదంట నేను జస్ట్ నుంచొని ఉండాలంట నేను నుంచొని ఉంటే చాలు దేవుడు మంచి చేస్తాడు నాకు చాలాసార్లు మనం కూడా అటువంటి మాటల కోసం చూస్తూ ఉంటాం సంఘానికి వచ్చినప్పుడు కూడా అంటే పాస్టర్ గారు అన్నారండి దేవుడు మేలు చేస్తాడంట దేవుడు ఉద్యోగం ఇస్తాడంటండి అండి చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్కసారి మోసేలాగా మాట్లాడతారు కొంతమంది పాస్తరులు సో అందుకనే సంతోషపడతారు వినాల్సిన మాట మోషే కన్నా దేవుడేం మాట్లాడాడో అది వినాలి అర్థమవుతుందా గమనించండి మోసే అక్కడ చెప్పింది దేవుడి గురించి అబద్ధం కాదు కానీ అక్కడ ఆ ప్ర ఆ పరిస్థితిలో దేవుడు చేసే దేవుడు చేయాల్సిన కార్యం లేదు అక్కడ ఆ పరిస్థితిలో David why are you talking to me? Why do you cry to me? Tell the children of Israel to go forward. Ni Next verse. Chunavu, ni Israel to verse 16. But lift up your rod, stretch out your hand over the sea and divide it. పాయలుగా చేయుము అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ షల్ గో ఆన్ డ్రై గ్రౌండ్ త్రూ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ అప్పుడు ఇస్రాయల్ సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు సో గమనించండి ఇక్కడ ఏం జరుగుతుందో ఏమన్నాడు మనం ఏం చేయుము నుంచొని చూడండి అంతా దేవుడు చేస్తాడు అన్నాడు దేవుడు ఏమంటున్నాడు నేనేం చేయను అంతా మీరే చేయాలి అంటున్నాడు అర్థమవుతుందా చూడండి వాళ్ళు ఇంకా ఈజిప్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు అంతా దేవుడు చేశాడు ఆల్ ద టెన్ ప్లేక్స్ దట్ యూ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ బట్ నౌ హీ హాస్ డిలివర్డ్ దెమ్ కానీ ఇప్పుడు ఆయన విడిపించి ఉన్నాడు హలో లూయా మెయిన్ సో నవ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఆ యొక్క పనిని వారు ముందుకు తీసుకువెళ్లాలని ప్రభు కోరుతున్నాడు అలూయా మెయిన్ అలలూయా గమనించండి అక్కడేమన్నాడు ఏమన్నాడు మనం ఏం చేయము మనం కేవలం నోరు మూసుకొని చూస్తూ ఉంటే దేవుడు అన్ని కార్యంలో మన కొరకు చేస్తాడు అని దేవుడు ఏమన్నాడు నేను చేసేదేమీ లేదు నేను చూస్తాను మీరేం చేస్తారో అంటున్నాడు సో ఏమన్నాడు మోషేతో నువ్వు నీ చెయ్యెత్తు నువ్వు నీ రాడ్ పైకెత్తు యు డివైడ్ ద సీ అంటున్నాడు నీవు దానిని పాయలుగా చేయము హూ ఇస్ సపోజ్ టు డివైడ్ ద సీ ఆ సముద్రంని ఎవరు పాయలుగా చేయాలి ఎవరండి ఈ సెట్ అప్ యువర్ రాడ్ స్ట్రెచ్ ఔట్ యువర్ హ్యాండ్ ఓవర్ ద సి అండ్ డివైడ్ ఇట్ యూ డూ దట్ వర్క్ నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా నీవు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ వాక్ థ్రూ ఇట్ అప్పుడు ఇస్రాయల్ ప్రజలు అక్కడ ఆగిపోయి నిలిచి ఉండరు కానీ ఆ ఆ సముద్రం మధ్యన ఆరిన నేల మీద దట్ నడిచిపోదురు అండర్స్టాండ్

రెండవదిగా మీ యొక్క గుర్తింపును మీరు అర్థం చేసుకోవాలి గురించి ఎక్కువసేపు మాట్లాడను అనేక సార్లు కూడా నేను మాట్లాడాను రెండో కురింతీలో ఐదో అధ్యాయము పదిహేడు వచనము అలాగే ఇరవై ఒకటో వచనం పదిహేడు వచనంలో మనము నూతన సృష్టిగా మార్చబడ్డామని ఉంటుంది ఇరవై ఒకటో వచనంలో మనము దేవుని యొక్క నీతిగా మార్చబడ్డామని ఉంటుంది దాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ అది నీ గుర్తింపు అనేది నువ్వు తెలుసుకోవాలి ఆ గుర్తింపులో ఎదుగుదల ఉండాలి ఆ గుర్తింపులో నువ్వు స్థాపింపబడాలి నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు ఈ ఆ క్షణము నుంచి నువ్వు ఏ ఆలోచన ఉన్నా నూతన సృష్టిగా ఆలోచించాలి ఏ మాట మాట్లాడినా నూతన సృష్టిగా మాట్లాడాలి ఏ పని చేస్తున్నా నూతన సృష్టిగా పనిచేయాలి ఆ స్థానము నుంచి నువ్వు క్రియలన్నీ కూడా నువ్వు చేయాలి ఆ స్థానము నుంచి నువ్వు జీవించాలి అందుకనే రోమా పత్రిక పన్నెండో అధ్యాము రెండో వచనంలో కూడా ఉంటాడు పాల్ ఏమంటాడు బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ నీ మనసు మారి రూపాంతరము పొందుడి అంటున్నాడు సో నీ జీవితంలో మార్పు కనిపించాలంటే మార్పు బయట కనిపించదు మొట్టమొదటిగా మార్పు అనేది లోపల కనిపించాలి నీ ఆత్మలో నీ ఆత్మను దేవుడు మార్చాడు కానీ నీ మనసు మాత్రం నువ్వు మార్చుకోవాలి నీ మనసు మాత్రం నువ్వు మార్చుకోవాలి నీ ఆలోచనలు మాత్రం నువ్వు మార్చుకోవాలి దే ఎలా మార్చుకోవాలి ఫాస్ట్ గారు అందుకనే మనం బైబిల్స్ చదువుతాం బైబిల్స్ ఎందుకు చదువుతాము ఏదో బైబుల్ చదివితే దేవుడు సంతోషపడతా సంతోషపడిపోతాడు మన బైబుల్ చదివిపోతే శాపం వచ్చేస్తుంది బైబుల్ చదవకపోతే కోప పడిపోతాడు బైబిల్ చదవకపోతే ఉద్యోగం రాదు బైబుల్ చదవకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను ఇవన్నీ కూడా కథలు ఏది కూడా సత్యము కాదు బైబుల్ చదవాల్సింది ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కాదు బైబుల్ చదవాల్సింది ఉద్యోగం రావడానికి కాదు బైబుల్ చదవాల్సింది దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోవడానికి ఆ ప్రణాళికలో నువ్వు స్థాపింపబడడానికి ఆ సత్యములో జీవించి ఏలు బడుట చెయ్యడానికి నువ్వు బైబుల్ చదవాలి దేవుడు సో నీతో చేసిన నిబంధన తెలుసుకోవడానికి ఆ నిబంధన నుంచి నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడగలుగుతావు ఆ నిబంధనలో నీకు ఉన్న బాధ్యత ఏంటో తెలుసుకోవడానికి నువ్వు బైబుల్ చదవాలి హలూయా సో ఆ బైబుల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యానుసారంగా నీ మనసు మారి రూపాంతరము పొందుడి అంటున్నాడు హలలూయా సో గమనించండి రెండోది యు మస్ట్ అండర్స్టాండ్ యువర్ న్యూ ఐడెంటిటీ ఇన్ గాడ్ మరి దేవుని యందు మీ యొక్క నూతనమైన గుర్తింపును మీరు అర్థం చేసుకోవాలి దర్డ్ ఆస్పెక్ట్ లివ్ ఫ్రం హెవెన్ టు మూడు అంశం ఏంటంటే పరలోకము నుండి భూమికి వరకు జీవించాలి ఇంకొక విధంగా చెప్పాలంటే పరలోకము నుంచి భూమి అనొచ్చు లేకపోతే లోపల నుంచి బయటికి లివ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్ అనొచ్చు లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే లివ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ టు ద నాచురల్ ఆత్మీయ విషయాల నుంచి ఈ ఈ లోకంలోకి జీవించడం చేయాలి లివ్ ఫ్రమ్ ద అన్సీన్ టు ద సీన్ అదృశ్యంలో నుండి దృశ్యంలోనికి జీవించాలి హాయిన్ గమనించండి ఇవన్నీ కూడా నీకు కనిపించిన విషయాలు ఏ ఏంటి పరలోకంలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా సత్యము సత్యము బట్టి జీవించడం తెలుసుకోవాలి మనం లెట్ మీ గివ్ యూ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్

You have the sin, you have curse, you have poverty, sickness, separation from God, you have foolishness, wickedness, sorrow, anxiety, powerlessness. All of these things come from the enemy or come from this fallen world. ఈ యొక్క పడిపోయినటువంటి లోకంలో నుండి పాపము శాపము పేదరికము అనారోగ్యము దేవుని నుండి వేరుపరచబడుట వెరితనము భయము దుఃఖము చింతలు ఆందోళన శక్తిహీనత ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటున్నాము ఫర్ ద బిలీవర్ చూడండి దేవుని ద్వారా విశ్వాసికి మరి యొక్క సత్యము కూడా ఉన్నది చూడండి ఆ యొక్క లోకము అపవాది మనము చూచుతున్నదంతే కూడా పాపమే ఉంటున్నది బైబిల్ గివ్స్ ఎస్ రియాలిటీ ఫర్ అస్ బైబుల్ గ్రంథము వేరొక సత్యము మనకి ద బైబల్ సెస్ టు అస్ అబౌట్ దైచస్ ఆఫ్ గాడ్ మరి దేవుని యొక్క నీతిని గురించి మాట్లాడుతూ ఉన్నారు యూ కెన్ ఈదర్ లివ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యూ బీయింగ్ రైచస్ ఆర్ కెన్ లివ్ ఫ్రమ్ ద ప్లేస్ వర్ యూ ఆర్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్ విత్ సిన్ చూడండి దేవుని యొక్క నీతి అనే స్థితిలో నుండి అయినా మీరు జీవించవచ్చు లేక ఎల్లప్పుడూ పాపముతో బాధపడుతూ అయినా మీరు జీవిస్తూ ఉండవచ్చు గమనించండి నువ్వు పాపములో నుంచి ఆలోచించావనుకో లోక మర్యాదలు అనుసరిస్తూ ఆలోచించావనుకో అనుకో నీకు ఆశ కోరిక ఉండొచ్చు ఈ పాపము నేను చేయకుండా ఉంటే బాగుంటుంది ఈ పాపం యొక్క బంధకంలో ఉండకుంటే బాగుంటుంది నువ్వు ప్రార్థనలు కూడా చాలామంది ఏం చేస్తామంటే పరలోకము నుంచి మనం ప్రార్థన చేయాలి మనకి దేవుడిచ్చిన పరలోకములో ఉన్న స్థానము నుంచి ప్రార్థన చేయాలి కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాము ఈ లోకములో ఉన్న పరిస్థితుల నుంచి ప్రార్థన చేస్తాము పడిపోయిన పరిస్థితి నుంచి ప్రార్థన చేస్తాము కానీ మనం చేయాల్సిందేంటి దేవుడు ఇచ్చిన స్థానం నుంచి ఆలోచించాలి దేవుడిచ్చిన స్థానం నుంచి మాట్లాడాలి దేవుని ఇచ్చిన స్థానం నుంచి ఆలోచించాలి దేవుడిచ్చిన స్థానం నుంచి ప్రార్థన చేయాలి అర్థమవుతుంది ఒకసారి అందరు ఓకే సో దేవుడు ఏమంటున్నాడు మనల్ని నీతి మంత్రులుగా మార్చాను అంటున్నాడు అందుకని వాక్యంలో ఏమని ఉంటుంది సిన్ షెల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ ఫర్ యు ఆర్ నాట్ అండర్ దా బట్ ఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ చూడండి మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు దేవుని కృప క్రింద ఉన్నారు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వము చేయదు గమనించండి బైబిల్లో పాపము నీ మీద ప్రభుత్వము అని అనుంది ఎందుకు ఎందుకు చేయలేదంట నువ్వు దేవుని యొక్క కృప క్రింద ఉన్నావు కాబట్టి నూతన నిబంధనలో ఉన్నావు కాబట్టి సో నువ్వు ఆ సత్యము నుంచే ఆలోచించాలి ప్రతిరోజు నీ నోటి నుంచి రావాల్సింది బయట నోట్ల నుంచి రావాల్సింది నేను పాపిని కాదు నేను నీతి మంతుడను అనేది బయటికి రావాలి ఏమేం వాళ్ళెలు అందరు గట్టిగానండి నేను నీతిమంతుడను నేను నీతిమంతుడను గమనించండి ఎవరైతే నేను పాపంతో బాధపడుతున్న సారీ పాపంలో ఉన్నాను పాపంలో 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 అంటూ ఉంటారు నేను పాపిని నేను పాపిని నేను పాపిని అంటున్న వాళ్ళు ఎప్పుడు కూడా పాపంలోనే జీవిస్తూ ఉంటారు వాళ్ళకి కోరిక ఉండొచ్చు ఆశ ఆశ ఉండొచ్చు బయటపడాలని కానీ బయటపడరు ఎందుకు వాళ్ళ గుర్తింపు వాళ్ళు ఒక పాపి అనుకుంటారు నీ గుర్తింపు నువ్వు ఒక పాపివి కాదు లోకంలో జీవిస్తున్న వాళ్ళు క్రైస్త క్రై క్రైస్తవులు కాకుండా జీవిస్తున్న వాళ్ళు ఏసు క్రీస్తు లేకుండా జీవిస్తున్న వాళ్ళు పాపులు ఒకసారి ఆలోచించండి ఏసు క్రీస్తులో నువ్వు ఉంటే నువ్వు పాపి ఎలాగవుతావు ఏసు క్రీస్తులో నువ్వు ఉండి అయినా నేను పాపిని పాస్టర్ గారు అంటే అంటే ఏసు క్రీస్తులోనే పాపం ఉన్నట్టు ఇప్పుడు ఏసుక్రీస్తులో ఉందా గట్టిగా చెప్పండి లేదు ఏసుక్రీస్తులో పాపము లేదు అంటున్నప్పుడు ఆయన శిరస్సు మనము శరీరం అయినప్పుడు ఆయనలో లేనిది నీలో ఎలాగుంటుంది అంటే ఇక్కడ పాస్టర్ గారు నిన్నే నేను తప్పు చేశానండి నిన్నే పాపం చేశాను అది నువ్వు లోకము సారీ యు ఆర్ థింకింగ్ ఫ్రమ్ న్యాచురల్

స్థలములలో మీరు కూర్చొని ఉన్నారు దట్ మీన్స్ యు ఆర్ సీటెడ్ ఫార్ అబవ్ సిన్ యాస్ వెల్ అంటే అన్నిటికంటే పైగా అంటే పాపము కంటే పైగా మీరు కూర్చొని ఉన్నారు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అపేల లేసున్నారా మెల్దర్ గట్టిగా హల్లెలూయా అనండి ఆమేన్ మళ్ళీ ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా మూడు సార్లు అనండి హల్లెలూయా 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 మర్చిపోయారా నేర్పిస్తాను ఒకసారి వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు అంటారు అనమాట ఓకే మూడు సార్లు అన్నారు మళ్ళీ వన్ టూ త్రీ గో హాలూ లూయా హాలూయా ఓకే సో ఈ దేవుడు ఏమంటున్నాడు మనల్ని నీతి మంతులుగా ఆయన మార్చాడు మనం వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ దట్ మీన్స్ విఆర్ సీటెడ్ అబవ్ సిన్ మనం పరలోక సంబంధమైన స్థలంలో కూర్చుని ఉన్నామంటే పాపమునకు పైగా కూర్చొని ఉన్నాము ఇఫ్ ఆర్ సీటెడ్ అబవ్ సిన్ కెనాట్ స్ట్రగుల్ విత్ సిన్ చూడండి పాపముకు పైగా మీరు కూర్చొని ఉన్నారంటే పాపముతో ఇక మీరు బాధపడరు కాబట్టి శత్రువు చేస్తున్న ప్రతిదానికి ఆన్ ది అదర్ సైడ్ ఇస్ అ సొల్యూషన్ ఫ్రమ్ హెవెన్ చూడండి మరోవైపు పరలోకము నుండి దానికి పరిష్కారం వచ్చి ఉన్నది ఎస్ జస్ట్ రెస్ట్ ఆఫ్ ది ఎట్ వన్స్ కాబట్టి మిగతా సంఖ్య పట్టికంతా కూడా ఉంది సో ఫర్ ది కర్స్ వి హావ్ ద బ్లెస్సింగ్ కాబట్టి ఆయక శాపమునకు ఆశీర్వాదం ఉన్నది ఫర్ వి హావ్ ప్రాస్పెరిటీ పేదరికమునకు వర్ధిల్లుట ఉన్నది ఫర్ సిక్నెస్ వి హావ్ హీలింగ్ అనారోగ్యమునకు స్వస్థత ఉన్నది ఫర్ ఆర్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ వి ఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్ జీసస్ దేవుని నుండి వేరుపరచబడుటకు దేవునితో ఐక్యపరచుటకు పరిస్కారం ఉన్నది ఫర్ ఫూలిష్నెస్ వి హావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ చూడండి వెరితనముగా ఉన్న వారికి దేవుని యొక్క జ్ఞానం మనకి ఇవ్వబడి ఉన్నది ఫర్ ఫియర్ వి హావ్ లవ్ దట్ కాస్ట్స్ అవుట్ ఆల్ ఫియర్ చూడండి భయముతో బాధపడుతున్నప్పుడు దేవుడు ప్రేమ ఉన్నది ఆ ప్రేమ సమస్త భయమును పారద్రోలుతూ ఉన్నది ఫర్ సారో

అది దేవునిలో మీ స్థానం అదే ఉన్నది యు మస్ట్ గ్రో ఇంటూ దట్ పొజిషన్ మీరు ఆ స్థితిలోనికి ఎదుగుతూ ఉండాలి యు మస్ట్ గెట్ టు ఏ ప్లేస్ వేర్ యు ఎక్సర్సైజ్ అండ్ లివ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఇన్ గాడ్ మరి అట్టి స్థితిలో మీరు ఉంటూ దానిని అభ్యాసము అధ్యయనం చేస్తూ మీరు జీవించాలి ఎస్టర్డే ఇన్ డ్యూరింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ We learned about how revelation knowledge functions. We learned about how things come from the unseen world into the seen world.

దేవుని యొక్క మనస్సాక్షితో దేవుని యొక్క జ్ఞానముతో మనం జీవిస్తూ ఉంటున్నాం హల్లెలూయా హల్లెలూయా సో అండర్స్టాండ్ దట్ యు ఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ కాబట్టి పరలోక సంబంధమైన స్థలంలో మీరు కూర్చుని ఉన్నారని మీరు గ్రహించండి ఈవెన్ వెన్ యు ప్రే ప్రే ఫ్రమ్ హెవెన్లీ ప్లేసెస్ మీరు ప్రార్థించినప్పుడు కూడా పరలోక సంబంధమైన స్థలంలో ఉండి మీరు ప్రార్థించాలి అర్థమవుతుందాండి yes pastor గమనించండి నీ స్థానము నుంచి ఎప్పుడూ దిగొదు దేవుడు ఇచ్చిన స్థానము నుంచి ఎప్పుడూ కిందకి రావదు ఎటువంటి సమస్య వచ్చినా ఆ స్థానము నుంచే ఆలోచించు ఆ స్థానము నుంచే మాట్లాడు ఆ స్థానము నుంచే ప్రవర్తించు ఆ స్థానము నుంచే ప్రార్థన చేయి చూడండి కొన్ని విషయాల్లో కూడా మొన్న మొన్న నా కూతురు ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగింది డాడీ ప్ర ప్రార్థన చేసినప్పుడు ప్రతిసారి ఇలాగే ఎందుకు పట్టుకుంటాము అన్నది చేతులు ఇలాగెందుకు పెడతాము లేకపోతే వై డూ మోస్ట్ పీపుల్ హోల్డ్ దర్ హ్యాండ్స్ లైక్ దిస్ ఆర్ హోల్డ్ దర్ హ్యాండ్స్ లైక్ దిస్ వన్ యూ ప్రై మరి ప్రార్థించినప్పుడు చేతులు ఇలాగ ఎందుకు దగ్గర ఉంచుతారు ఇలా నమస్కారం పెడుతున్నట్లుగా ఎందుకు చేతులు పెడతారు అని అడిగారు ఐ డి నాట్ థింక్ అబౌట్ ఇట్ మచ్ బిఫోర్ నేను దాని గురించి ముందుగా ఎప్పుడు ఎక్కువగా ఆలోచించి నేను బిగాన్ టు థింక్ అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను అప్పుడు అన్నాను మనం నార్మల్గా దేవునితో మాట్లాడినప్పుడు ఇలాగ ఎప్పుడు పెడతాము లేకపోతే ఇలాగ ఎప్పుడు పెడతాము వేరే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏదన్నా రిక్వెస్ట్ అడుగుతున్నప్పుడు రిక్వెస్ట్ అడుగుతున్నప్పుడు దయచేసి ఇది పెట్ చేస్తారా ప్లీజ్ ప్లీజ్ అండి చేసి పెడితే బాగుంటుంది ప్లీజ్ దయచేసే టీచర్ ప్లీజ్ పాస్ చేయండి టూ మార్క్స్ టూ మార్క్స్ ప్లీజ్ టీచర్ ప్లీజ్ అండి ఏంటి ప్రతిసారి ఆల్మోస్ట్ ఒక అడుక్కునే పరిస్థితిలో ఉన్నప్పుడు న నమస్కారం పెడతాం ఈవెన్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ నమస్కారం పెడతాం కానీ ప్రార్థన మనం ఎలా చేయము ఇప్పుడు ఎలా చేస్తాం ముఖం కూడా మారిపోతుంటుంది ప్రార్థనలో ఎందుకు ఎందుకంటే మనకి ఇది మతపరంగా అలవాటు అయిపోయింది మనం కింద ఎక్కడో ఉన్నాము ఆయన పైన ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు అడుక్కోవాలి అడుక్కోవాలి కాబట్టి ఇలా పెడతాం సో నాకు కూతురండి షుడ్ బి ఆల్వేస్ హోల్డ్ మై షుడ్ ఐ ఆల్వేస్ హోల్డ్ మై హ్యాండ్స్ వెన్ ఐ ప్రే లైక్ దిస్ అన్నది మొన్న బట్ ప్రతిసారి ఇలా పట్టుకునే ప్రార్థన చేయాలని నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు చేతులు ఇలా పెట్టక్కర్లేదు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అన్నాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యాదతో నువ్వు పెట్టచ్చు మోకాళ్ళు కన్నీరు కార్చి ఏదైనా చేయొచ్చు కానీ ఎప్పుడు కూడా అడుక్కునే మైండ్ సెట్తో మాత్రం ప్రార్థన చేయొద్దు అన్నాను నేను ఎంత ప్రేమించినా గుర్తుపెట్టుకో దేవుడు దానికన్నా మించే నిన్నెప్పుడు ప్రేమిస్తాడు అని చెప్పాను నేను ఒక తండ్రిగా ఎంత చేయగలుగుతానో నేను చేస్తాను కానీ నేను చెయ్యలేని విషయాలు కూడా దేవుడు నీకు ఎప్పుడు చేస్తూ ఉంటాడు చేస్తూనే ఉంటాడు చేసి పెట్టాడు అని చెప్పాను చాలామందికి మనకు ఎలాగుంటుందంటే దేవుడు అన్నీ చేయగలుగుతాడు కానీ నా జీవితంలో ఎందుకు చేయట్లేదు అక్కడితోనే ఆగిపోతాం మనం సో మనం ప్రార్థన కూడా ఎప్పుడూ ఏంటి దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను దేవా ఏదన్నా చేసి పెట్టాయా దేవా ఏదన్నా చేసి పెట్టాయా దేవా ఏదన్నా చేసి పెట్టాయా ప్రార్థన అది కాదు ప్రార్థన అంటే తండ్రి ఇక్కడ ఉన్నాడు ఆయన కుడిపార్క్షన్ నేనుకున్నాను ప్రార్థన చేసేటప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటాము పరిశుద్ధాత్మ దేవుడు ఏసు క్రీస్తుతో ఏసు క్రీస్తుతో నేను కూర్చొని ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడిని నాకు సహాయంగా ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నేను ప్రార్థన చేస్తాను దేవుని నేను నా తండ్రితో మాట్లాడగలుగుతాను ఎటువంటి ప పరిస్థితి అయినా కూడా అక్కడ నా తండ్రితో నేను మాట్లాడుకున్న తర్వాత నేను అక్కడ ఆ స్థానము నుంచి ఆజ్ఞాపిస్తాను మెయిన్ ఆ స్థానము నుంచి ఆజ్ఞాపిస్తాను అందుకని ఏం చేశాడు యేసుక్రీస్తు లాజర్తో ఏంటి చనిపోయాడు అని తెలిసిన తర్వాత కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏడవడం మొదలు పెట్టలేదు తండ్రితో సహవాసం చేశాడు ఆ రోజు వచ్చాడు వచ్చిన తర్వాత అయ్యా ఎందుకు ఇలా మర్చిపోయావు నన్ను మర్చిపోయావు నన్నేమో అక్కడ పరిచర్య చేయమని నేను నీ పరిచర్య చేస్తుంటే నా స్నేహితుడిని ఇలా చంపేసావు ఎందుకు ఇంత భయంకరమైన విషయాలు ఎందుకు జరుగుతున్నాయి నా జీవితం ఏం ఇటువంటి మాటలే లేవు సహవాసం చేశాడు తండ్రితో అక్కడికి వచ్చాడు సమాధి ముందర నుంచున్నాడు సమాధి ముందర నుంచొని తండ్రితో మాట్లాడా సమాధి ముందర నుంచున్నప్పుడు తండ్రితో మాట్లాడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడ అక్కర్లేదు ఎందుకో అక్కడ ఆజ్ఞాపించాడు లాజరస్ కమ్ లాజరు పిలిచాడు ప్రార్థన అంటే అలాగ ఉండాలి అది ప్రార్థన ఎందుకో ఆయన స్థానం నుంచి ఎప్పుడు కిందకి రాలేదు ఆయన ఆయన స్థానము మర్చిపోలేదు మనము కూడా మన స్థానము ఎప్పుడు మర్చిపోకూడదు హలో ఎలుయా నాలుగో విషయము ఆఖరిగా

అని రాయబడి ఉన్నది ఓకే ఇంగ్లీష్లో ఒకసారి అవుతాం చూడండి ఐ హాజ్ నాట్ సీన్ నోర్ ఇయర్ హ్యాస్ హర్డ్ నోర్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు హార్ట్స్ ఆఫ్ మ్యాన్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ దోస్ హూ లవ్ హిమ్ ఆఖరి సెంటెన్స్ చూడండి ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ అందరూ ప్రిపేర్డ్ అనండి దేవుడు తను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచేను ఓకే సిద్ధపరిచే ను అనలేదు సిద్ధపరిచను అన్నది ఇంగ్లీష్లో ద థింగ్స్ దట్ హీ హ్యాస్ ప్రిపేర్డ్ అన్నాడు ఎవరి కోసం సిద్ధపరిచేడు అంటే ఎవరి కోసం ఇదంతా చేశాడు ఎవరి కోసము నన్ను ప్రేమించువారు దోస్ హు లవ్ హిమ్ ఎంతమంది దేవుని పేరు ప్రేమిస్తున్నారు చెప్పండి ఓకే ఇంకొకసారి కూడా ఛాన్స్ ఇస్తాను బాగా ఆలోచించండి ఓకే ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు ఓకే నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు కదా మీరే చేతులు ఎత్తారు అంటే ఇది మీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మీ గురించి మాట్లాడుతూ ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి ఐ హ్యాస్ నాట్ సీన్ చెప్పండి అవి కంటికి కనబడలేదు ఇయర్ హ్యాస్ నాట్ హెర్డ్ చెవికి వినబడలేదు నార్ హ్యాస్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మ్యాన్ మనిషి హృదయం మనకు గోచరము కాలేదు ద థింగ్స్ దట్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హు లవ్ హిమ్ దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాను సో గమనించండి ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా మీరేమన్నారు నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నారు దేవుని ప్రేమించే వాళ్ళందరి కొరకు కూడా దేవుడు ఏం చేశాడంట ఇప్పుడు వరకు ఎవరు చూడనటువంటిది ఎవరు వినటువంటివి ఎవరి హృదయంలో వాళ్ళు అర్థం చేసుకోవాలన్నటువంటి విషయాలు దేవుడు నీకు ప్రిపేర్ సిద్ధపరిచాడు సిద్ధపరిచూ సిద్ధపరుస్తాడు కాదు నువ్వు ప్రార్థన చేసిన తర్వాత పరిగెత్తుకొని ఇప్పుడు సిద్ధపరుస్తాడు కాదు నువ్వు అడిగిన దాని గురించి అయ్యో ఆ రోజు మర్చిపోయాను ఈరోజు గుర్తొచ్చింది థ్యాంక్ యూ పరిగెత్తుతున్నాను నీకోసం రెడీ చేస్తాను దేవుడు నీలాగా నాలాగా ఆలోచించడు దేవుడు నీలాగా నాలాగా పనిచేయడు మనం ఎలా చేస్తాము మొదలు పెడతాం పని చేస్తాం పని చేస్తాం అమ్మయ్య అయిపోయింది అనుకుంటాం దేవుడు ఎలా చేస్తాడు తెలుసా ద బైబిల్ సేస్ హీ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఎండ్ టు ది బిగినింగ్ ఫ్రమ్ ది ఎండ్ టు ది బిగినింగ్ బిఫోర్ యూ ఎవర్ ఓపెన్ యువర్ మౌత్ టు ఆస్క్ మీరు అడుగుటకు నోరు తెరవక మునిపే హీ ఫినిష్ ప్రాజెక్ట్ ఫర్ యు ఆయన ఆ ప్రాజెక్ట్ నీ కొరకు చేసి ఉన్నాడు అర్థమవుతుందా అందుకని రక్షణ గురించి వచ్చేసేటప్పటికి మీరు క్షమాపణ అడిగిన తర్వాత నిన్ను రక్షించలేదు సిలువ మీద ఎప్పుడు మరణించాడు రెండు వేల సంవత్సరాల క్రితం నువ్వు పుట్టలేదు నీ తల్లిదండ్రులు పుట్టలేదు మీ తాత పుట్టలేదు మీ నానమ్మ పుట్టలేదు వాళ్ళ తాత నానమ్మ కూడా ఇంకా పుట్టలేదు అప్పుడే నీ గురించి ఆలోచించాడు నీ రక్షణ గురించి ఆలోచించాడు నీ జీవితం గురించి ఆలోచించాడు నీ స్వస్థత గురించి ఆలోచించాడు నీ గురించి నీ పిల్లల గురించి కూడా ఆలోచించాడు ఆ సమయంలో ఆయన మరణించినప్పుడు నీకు ఆశీర్వాదాన్ని విడుదల చేశాడు ఆయన నీ మీద రావాల్సిన శాపము ఆయన తీసుకున్నాడు ఆయన మీద ఉన్నటువంటి ఆశీర్వాదము నీ మీద విడుదల చేశాడు సో ఇక్కడ ఏమంటున్నాడు నో ఐ హాస్ సీన్ నో ఇయర్ హ్యాస్ నోర్ హ్యాస్ అటెంటెడ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ద థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్ దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు ఫస్ట్ హెన్ అదో బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు త్రూ హిస్ హోలీ స్పిరిట్ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు గమనించడం అందుకని పరిశుద్ధాత్మతో నీకు సహవాసము లేకపోతే దేవుడు నీ కొరకు ఏదైతే సిద్ధపరిచాడో అది తెలుసుకోవడం కష్టమైపోతుంది ఆ సత్యంలో స్థాపించడం కష్టమైపోతుంది ఆ సత్యములో నడవడము కష్టమైపోతుంది అందుకని ఒక్కొక్కసారి నీకు బోధ విన్న అబ్బాయి ఏంటిది ఏం మాట్లాడుతున్నాడు ప్రార్థన చేసుకోకపోతే ఎలాగా ప్రార్థన చేసుకోకపోతే దేవుడికి ఎలా తెలుస్తుంది ప్రార్థన చేయకముందరే దేవుడు ఎందుకు చేసి పెట్టేస్తాడు అంటే అందరినీ ఆశీర్వదించాడా అదే అందరినీ ఆశీర్వదించాడు అంటే అందరినీ రక్షించేసాడు ఏంటి అవును అందరినీ రక్షించేసాడు మరి నరకానికి ఎందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఆ రక్షణ విశ్వాసంతో పొందుకోవట్లేదు కాబట్టి హలో లూయా సో వెన్ యూ అండర్స్టాండ్ థింగ్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ యూ మీ కొరకు సిద్ధపరిచిన విషయాన్ని మీరు అర్థం చే దేవుడు నా నా జీవితం గురించి దేవుడికి తెలుసు నా జీవితానికి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధపరిచాడు సో ఈరోజు నాకు ఉద్యోగం పోయింది అంటే ఆయనకి తెలుసు నెక్స్ట్ ఏమో ఏం జరగాలో నాకు నెక్స్ట్ ఏం జరగాలో కూడా సిద్ధపరిచి పెట్టాడు ఒక ద్వారము మూతబడిందంటే ఎక్కడ ద్వారం తెరవబడాలో కూడా ఆయనకు తెలుసు అది కూడా సిద్ధపరిచాడు గ్లోరీ అది కూడా సిద్ధపరిచాడు సో భయం అనేది నాకు లేదు చింత అనేది మనకు లేదు ఎందుకు క్రీస్తులో ఉన్నాము కాబట్టి క్రీస్తులో ఉన్నాము కాబట్టి అధికారం ఉన్నది కాబట్టి అందుకని ఎర్ర సముద్రం ఉండొచ్చు నీ ముందర ఏమంటున్నాడు చేతిలో కర్ర పట్టుకో చెయ్యి పైకెత్తు నీరుని డివైడ్ ద సీ ద పీపుల్ కెన్ వాక్ త్రూ ఇట్ సముద్రమును పాయలుగా చేయము ప్రజలు ఆరిన నేల మీద నడుచున్నట్లుగా ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ వైటల్ ఫర్ యువర్ గ్రోత్ ఇన్ క్రైస్ట్ యొక్క శక్తి మీరు క్రీస్తులో ఎదుగుటకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది ఐ విల్ క్లోజ్ విత్ దిస్ ఈ మాటతో నేను ముగిస్తూ ఉన్నాను బట్ రిమెంబర్ గుర్తుంచుకోండి ఇన్ థింగ్స్ ఆఫ్ గాడ్ నాట్ లగ్జరీ ఇట్ ఎ నెసెసిటీ ఫర్ ద బిలీవర్ చూడండి దేవునిలో ఎదుగుట అనేది ఒక విశ్వాసకి ఖచ్చితంగా అవసరమై ఉన్నవి యు మస్ట్ రిసీవ్ దీస్ థింగ్స్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మీరు దేవుని యొక్క ఆత్మ వలన వీటిని మీరు పొందుకోవాలి అండ్ దేర్ ఫర్ యు మస్ట్ రిలై ఆన్ ద హోలీ స్పిరిట్ కనుక పరిశుద్ధాత్మ మీద పరిపూర్ణంగా ఆధారపడి ఉండాలి ఐ వాంట్ యు టు స్టాండ్ టు యువర్ ఫీట్ అట్ దిస్ ఈ సమయంలో అందరూ నిలబడండి యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ లైఫ్ ఆఫ్ విక్టరీ మరి మీరు విజయోత్సవము కొరకు పిలువబడి ఉన్నారు డెస్టైన్డ్ ఫర్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్ మరి ఒక శ్రేష్టమైన విజయమును అనుభవించటకు మీరు పిలువబడి ఉన్నారు నెక్స్ట్ వీక్ ఇస్ ద వీక్ ఆఫ్ పెంటెకోస్ట్ మరి వచ్చే ఆదివారం పెంటెకోస్ట్ ఆదివారం అయి ఉన్నది ఐ వాంట్ యు టు కమ్ విత్ ఎక్స్‌పెక్టేషన్ కాబట్టి గొప్ప కనిపెట్టుతో మీరు రావాలి వి విల్ స్టార్ట్ ఎ బ్రాండ్ న్యూ సిరీస్ నెక్స్ట్ వీక్ మనం వచ్చే ఆదివారం ఒక నూతనమైన వర్తమాన శీర్షికను ప్రారంభిస్తాము వి బిలీవ్ గాడ్ హస్ బీన్ లీడింగ్ us all through this time now we have understood the authority and now we're going to understand the power of god through the holy spirit

ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం గమనించండి ఈ రోజు ఏదైనా సత్యం తెలుసుకుంటే ఏదైనా దేవుడిని గుర్తు చేసినట్లయితే దేవుడు ఏదైనా బయలుపరిచినట్లయితే చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి కృప పొందుకోండి ఈ సత్యములో జీవించాల్సినటువంటి శక్తి కొరకు ఈ సత్యములో స్థాపించబడడానికి కావలసినటువంటి కృప పొందుకోండి ఎస్ క్రీస్తునామస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ డే అండ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మా ప్రియ ప్రేపర్లకు తండ్రి ఈ దినం నుంచి ఇచ్చిన అవకాశం బట్టి నీకు థాంక్యూ ఫర్ యువర్ వర్డ్ నీ వాక్యమును బట్టి నీకు వందనాలు వి డిక్లేర్ విక్టరీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ మా జీవితంలో ప్రతి కోణంలో కూడా విజయమును మేము పలుకుతూ ఉన్నాం లార్డ్ ఐ డిక్లేర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ యేసు శక్తిగల నామములో మేము ప్రకటిస్తూ ఉన్నాము విక్టరీ ఇన్ ఎవ్రీ సింగిల్ ఏరియా ఆఫ్ యువర్ ప్రెషియస్ పీపుల్ నీ ప్రశస్తమైన ప్రజల జీవితాల్లో ప్రతి కోణంలో కూడా విజయమును వారు అనుభవించురు గాక ఐ డిక్లేర్ దే విల్ గో ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ అండ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ విశ్వాసంలో నుండి అధిక విశ్వాసంలోనికి మహిమలో నుండి అధిక మహిమలోనికి వారు వెళ్ళు

ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలు భాగస్థులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ న్యూ సిటీ డాట్ ఐఎన్ని సంప్రదించండి God bless you.